హాయ్ హలో నమస్తే, నేను మీ సేతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేతు అంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం అల్లూరు డిస్టిక్ రంపచోడవరం మండలం వైదుపూడైన ఒక చిన్న గిరిజన గ్రామాన్ని అయితే చూడబోతున్నామండి. గిరిజన గ్రామం అయితే చెప్పాను, కానీ ఈ గ్రామంలో ఒకటే ఒక ఇల్లు కనిపించింది. అది కూడా కొన్ని పొలాలకు అవతల ఒక చిన్న కొండపైన నిర్మించుకున్న ఒక అందమైన చిన్న ఇల్లు అయితే కనిపించిందండి. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి అయితే మనం వెళ్దాం. అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళందరినీ ఒకసారి పలకరిద్దాం. ముందుగా అయితే చుట్టూ ఉన్న గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు. దయచేసి లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ని బట్టే మన వీడియో ఇంకో కొంతమందికి చేరుతుందండి. నేను ఒక్క లైక్ అడుగుతున్నాను, దయచేసి లైక్ ఇస్తానని ఆశిస్తూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానని చెప్పాను కదండి. చూడండి, మనం వెళ్తున్న ఆ చిన్న గ్రామం అయితే ఇలానే వెళ్ళాలి. ఒక చిన్న కొండ పైన ఈ గ్రామం అనేది ఉంది. చుట్టూ చూస్తున్నారు కదా, చుట్టూ పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మనకి ఎక్కువగా ఆ ఎండ అయితే రావడం మొదలుపెట్టింది. దానివల్ల మనకి కొంచెం కొంచెంగా గ్రీనరీ తగ్గుతూ ఉంది. ఈ ఇంటికి అయితే ఒక గొట్టాన్ని కూడా పెట్టారండి, అది కూడా వాటర్ గొట్టం. ఆ వాటర్ గొట్టం ఎందులోంచి వస్తుందో తెలుసా అండి? అది పంట పొలాల మధ్యలో గోయి తీసి దాంట్లోంచి తీసుకొచ్చారండి. నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే పంట పొలాలు దున్నేటప్పుడు ఆ గొట్టానికి ఏదైనా తగిలినా సరే పాడవుతుంది. కానీ ఇంకా లోతుగా ఆ గొట్టాన్ని అయితే పెట్టడం జరిగింది. ఈ ఒక్క ఇంటికి ఆ గొట్ట నుంచి నీళ్ళు వస్తున్నాయండి. అలాగే ఇక్కడున్న ఈ గ్రామం పేరైతే వైదుపూడి అని చెప్పాను, కానీ ఈ దీనికి ఒక ఇదొక వీధి అండి. ఈ వీధికి ఒక పేరుంది, ఆ పేరు కూడా వాళ్ళ మాట లోనే విందాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉందో. ఇప్పుడైతే ఒక అమ్మ కనిపించారు, ఆవిడ మనకి మేకలు తోలుకుంటూ కనిపించారండి. వీళ్ళు మేకలు పెంచుతున్నారట. అయితే ఇప్పుడు ఆ అమ్మతో మాట్లాడి తెలుసుకుందాము ఈ ఊరి పేరేంటి, వీధి పేరేంటి, అసలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని. అయితే నాకు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా నచ్చిందండి. అమ్మాయి ఏ ఊరమ్మా? వైదుపూడా? ఇవే నైలులు ఇంకొన్నాయా? ఇవే మూడు ఇల్లు. ఏం పేరమ్మా? ఏంటమ్మా? సన్నసమ్మా. ఏం చేస్తున్నారు? వచ్చారు ఇప్పుడే? సుంచిత వీల్లేదమ్మా? వీల్లేదు అదా పెంకిలా? బాగుంది, మంచి వాటర్ వస్తుంది మీకు. గొట్ట వేసుకున్నారు కదా, బాగా తవ్వుకున్నారా? మీరే తవ్వుకున్నారా? అదేట మలక్కట్టారు అయ్యే ఆటలు పిల్లలు బడి పిల్లలు వాలీబాల్ ఉన్నాయి. ఒకటే ఇంకా ఇల్లు ఉన్నాయా? రోడ్డు బండి రావడానికి లేదు కదా, అలా వస్తుందా? ఇప్పుడు ఈ అమ్మాయి అయితే మనకి ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చింత చెట్టు దులిపారంటండి. అక్కడి నుంచి ఆవిడ వచ్చారట, కొన్ని కాయలు ఏరేసి అక్కడ మేకల్ని పక్కకి పంపిద్దామని వచ్చారట. అయితే ఆవిడతో చూద్దాము చింతపండుని ఏ విధంగా సేకరిస్తారో చూద్దామండి. మేమేతో మాకు కూడా ఇస్తారా? ఇటు పంట రావడానికి కూడా ఏం లేదే,
అటంటే ఆ చివరి కనిపిస్తుంది కదా అలాగా. ఎలా ఉంది చింతపండు రేటు? అంటే సావుకర్లు మామూలుగా చెప్తారు కదా ఎంత ఉందో రేటు. ఆహా, ఊర్లోనే అందరిలా పంచుకోవడమేనా? పెద్దమ్మ నువ్వు కూడా ఏరేస్తున్నావా? అవునా, చింతపండు ఇస్తారా పులుసుకి? కుత్తునే ఏరుతున్నావా? అన్న అమ్ముతారా? అన్న అమ్ముతారా? ఒక 20 కేజీలు అవుతుందా చింతపండు? అవదా? అంత తీస్తే తక్కువ అయిపోద్ది. అందరికి పంచుతారా ఏరినందుకు? కొంచెం కొంచెం ఇస్తారా? ఇంకేం పనులు అండి చెల్లుతూ? ఇంకా చింతపండు, ఇంకా జీడిపండు పిక్కలు వచ్చి కదండి ఒకటి, ఆ ఏరు కూడా ఉంటది. ఇంకా వ్యవసాయ పనులు ఏముంటాయి? ఇంకా అన్ని అయిపోయింది శుభ్రంగా. ఏం చేస్తారు అసలు? వ్యవసాయం అంటే వరి, మొక్కజొన్న వేస్తారా? మొక్కజొన్న అది మీరు చేస్తారా బయట వాళ్ళు వచ్చే మీరు చేసుకుంటారా? అమ్ముకోవడం, మరి అమ్ముకోవడం కంటే ఉండదు ఇంకా తినడానికి మాత్రం. తినడానికేనా? ఎక్కుతాను. మరి మీరు ఎక్కండి, మీతో పాటు చూపుతాను, నేను కూడా వస్తాను. ఏర్నందుకు అమ్మాయి? సార్కా? అలా అందరికి ఏర్నలు అందరికి అన్ని ఇస్తుంది, ఇంకేమున్నాయి? కానీ చక్కగా అందరు అలా పంచుకుంటారా? మిగిలిన ఇంకా ఉంచుకుంటారు, ఇంకా మీకు ఇంట్లోకి. ఇంకా అయ్యి మీకా మీ వాట? అదే విచారావను అన్ని పుట్టారు ఇవి పులుసుకో మా రాపలమని పట్టుకెళ్తారండి పాపం. ఇది కానీ చాలా పెద్దగా ఉంది, బుట్ట కూడా బాగుంది. థ్యాంక్ యూ చెల్లి ఇచ్చినందుకు.
ఏదో వీడియో తీసుకోవడానికి వచ్చాం కానీ ప్రేమతో ఇచ్చారు. అక్కడ ఏరుకొని ఇప్పుడు వెంటనే తెచ్చుకుని వచ్చేస్తున్నారా? వచ్చేస్తారా తొక్క? ఒకవేళ ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటారు. ఇంకా అలాగా భోజనాలు అయిపోయినాయమ్మా? ఏముండరు సారే ఏం మీదరా? కేలల వారి మీద. కేలల వారి మీద ఎందుకని అలాగా పేరు? అంటే ఇక్కడ కేలల వాళ్ళు ఉంటారు. ఇంటి పేరా కేలల వారు? అంటే అందుకని కేలల వారి మీద. ఇంకో వీధి ఉందా? అదే వీధి. ఇంకో వీధి స్కూల్ వీధి అనే వీధి ఉందండి. అటువైపు స్కూల్ ఉంటుందా? స్కూల్ ఉంటదండి. అక్కడ నీళ్ళు ఉంటాయి? అక్కడ ఉంటాయండి. ఒక పది దగ్గర పది ఉంటాయా? సవలవారి వీధ అంటే అది కూడా ఇంటి పేరేనా? సవలమా? ఇంటి పేరు సవల. సవల సవల ఇంటి పేర్లతో వీధులు ఉన్నాయా? కేలల వారి వీధి, సవలవారి వీధి, స్కూల్ వీధి. స్కూల్ వీధి సాలరేవులో ఒక వీధి ఉందండి. సాలరేవులా? సల్దిరేవులు. అవును. అది ఊరి పేరా లేకపోతే ఇంటి పేరు? అది ఊరి పేరండి. అది అలా కొండ మీద ఉంటుంది. కొండ మీద ఒకటే వీధా? ఒకటే వీధ. అది చూసాను సల్దిరేవులు అని రాసారు ఉంది. ఈ ఊరి పేరా లేకపోతే ఏంటా అనుకున్నాము. సిమెంట్ రోడ్ వేసి ఉంది. ఒకటే ఊరి కాకపోతే వీధులు. వీధులు ఉంటాయా? చాలా దూరం ఉన్నాయి వీధులు. కొండ అడ్డు వచ్చిందండి మధ్యలో. లేకపోతే కొండ అడ్డు ఉందా? కొండ కొండ చుట్టూ ఊరుందా? చుట్టూ ఊరండి. కరెంట్ అది ఉంటుందా? చెల్లితో ఉంటది కరెంట్. నీరు కూడా 24 గంటలు ఉంటది. కులాయిదా? కులాయి. మధ్యలో పొలాలు ఉన్నాయి. కులాయి చేసారా? మొత్తం నీళ్ళు కూడా ఇబ్బంది లేదా? మీకు రోడ్ లేదు మీ దగ్గర రావడం కదా? రోడ్ లేదు అంటే పొలాలు ఉన్నాయి మధ్యలో. మీవైనా పొలాలు అండి? కొండపోడు కూడా చేస్తున్నారు కదా? కొండపోడు కూడా. ఏం వేస్తున్నారు? జీడివాడ మొక్కలు? జీడివాడ మొక్కలు వేస్తారా? ఫస్ట్ కంది వేసుకుంటారు, చేంజ్ చేసి అప్పుడు మొక్కలు వేస్తారు. రోడ్ ఇలా కొండ పొడుగు ఉందా? రింగ్ రోడ్ అండి. రింగ్ రోడ్ కొండ పొడుగు ఉందా? ఇప్పుడు ఈ కర్రలన్నీ మళ్ళీ వర్షాకాలానికి ఇంటి ఇలా పోగేసుకున్నారా? ఒకేసారి పోగేసుకు. అందులో పాములు దూరవా? ఏంటి దూరతాయా? మరి తీసుకున్నప్పుడు ఇబ్బంది లేదా? ఉస్సు ఉస్సు అంటే వెళ్ళిపోద్దా? దేవుడా, ఈ ఇల్లు మనం ఫస్ట్ మాట్లాడిన అమ్మ వాళ్ళ ఇల్లు అండి. చూస్తున్నారు కదా, ఒకే ఇల్లు అని చెప్పాను కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెంకిటిల్లో ఒకటే ఇల్లు. అయితే ఆ పెంకిటిల్లో వాళ్ళు ఉండట్లేదు. మనకి పక్కనే కనిపిస్తుంది కదా తాటేకిల్లు, అందులో నివసిస్తున్నారండి. ఒక ఇంట్లో వంట చేసుకుంటూ ఇంకొక ఇంట్లో నిద్రపోతున్నారు. ఇక్కడ ఈ వీధిని అంతా కూడా కేలల వారి వీధి అంటారట. చూసారు కదండి, వీళ్ళు ఒక ఇంటి పేరుతో ఒక వీధి ఉందండి. ఇది కేలల వారి వీధి అంట. అలాగే వీళ్ళ ప్రేమకు దాసోహం అనిపించింది నేనైతే. ఎందుకంటే ఒక చిన్న వీడియో తీసుకోవడానికి వెళ్ళి వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడితేని ఒక 2 కేజీలు చింతపండుని నాకు ఇవ్వడం ప్రేమగా అనిపించింది. నాకు చాలా బాధగా అనిపించింది. నేను వీళ్ళకి ఏమీ ఇవ్వలేకపోయానని, కానీ కంపల్సరీగా నెక్స్ట్ టైం వీళ్ళకి వెళ్తానండి. కొన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఒక మామగారు కూడా కనిపించారు, బాగా పెద్ద వయసు. తన పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోయారంట ఆవిడ ఒకసారి కలవడానికి. మనకి చెల్లి ఇచ్చిన చింతపండు ఇచ్చిన చెల్లిని కూడా ఒకసారి కలవడానికి మళ్ళీ మళ్ళీ వెళ్తాను ఇక్కడికి. అలాగే మన వీడియోని ఆదరించండి. మరింతమంది మన వీడియోని ఆదరించడం వల్ల ఇలాంటి కొంతమందికి నేను కొంచెం హెల్ప్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే లైక్. ములక్కాయలు చెట్టు నిండా ఉన్నాయి, కోసుకోవట్లేదండి మరి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. అలాగే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దయచేసి కొత్తవారైనా వచ్చి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో